हेलो गाइस, वेलकम बैक टू योर चैनल लेडी लॉयर। आई होप यू ऑल आर गुड। ना चैनल గనుక ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి। నేను ఇదివరకు చాలా వీడియోస్ చేశాను, ఇన్స్టాగ్రామ్ లో కూడా చేశాను, చూసేయండి। అండ్ ఇప్పుడు మేము చెన్నైలోని బేసెంట్ నగర్ బీచ్ కి వెళ్తున్నాము। ఈ బేసెంట్ నగర్ బీచ్ అనేది చెన్నైలోని క్లీనెస్ట్ బీచ్, ఆల్ ఓవర్ ఎంటైర్ సిటీ బీచెస్ అన్నిటిలో కల్లా ఇది చాలా క్లీనెస్ట్ బీచ్ అంట। మాకు ఒకరు చెప్పారు అక్కడ సన్ రైజ్ చాలా బాగుంటుంది, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది వ్యూ కూడా అని। సో మేము మార్నింగ్ లేచి రెడీ అయ్యి క్యాబ్ అయితే బుక్ చేసుకున్నాము, క్యాబ్ వచ్చేసింది, ఇప్పుడు వెళ్తున్నాం। అక్కడ సన్ ఎలా వచ్చింది, అక్కడ వ్యూ ఎలా ఉంది, అక్కడ ఏం జరిగిందో మీరు ఎండ్ వరకు చూసేయండి, మీకు అర్థమవుతుంది। ఈ వీడియో చాలా ఫన్నీగా ఉండబోతుంది, లెట్స్ సీ ద వీడియో। మేము చెన్నైలో 5 డేస్ ఉన్నాము, యాక్చువల్లీ నాకు 4 డేస్ ట్రైనింగ్ అన్నమాట। సో ఈ 5 డేస్లో అసలు టైం వేస్ట్ చేయకుండా ఇటు ట్రైనింగ్ చూసుకుంటూ క్యాబ్ దొరికిన టైంలో మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ ఏదో ఒక ప్లేస్ విజిట్ చేయడానికి వెళ్ళాము, ఎందుకంటే మళ్ళీ మాకు ఇక్కడికి రావడానికి ఛాన్స్ వస్తుందో లేదో అని చెప్పేసి మేము దొరికిన కొంచెం టైంని కూడా చాలా యూటిలైజ్ చేసుకున్నాం అటు ఇటు ప్లేసెస్ విజిట్ చేయడానికి। ఈ ట్రిప్లో నేను చాలా నేర్చుకున్నా అబౌట్ మై కెరియర్ అండ్ చాలా ప్లేసెస్ కూడా చూసాము। రియల్లీ ఐ ఫెల్ సో హ్యాపీ బికాస్ నేను అసలు ఫ్రెండ్స్తో ట్రిప్కి వెళ్ళిందంటే 10th క్లాస్లో బాసరకి వెళ్ళాము, అది కూడా బాసరలో ఏదో టెంపుల్ ఉంటుంది కదా అక్కడికి తీసుకెళ్లారు, జస్ట్ అక్కడికి వెళ్ళాను అంతే। ఇంటర్ డిగ్రీ ఎల్ఎల్బి ఎల్ఎల్ఎంలో అసలు నేను ఏ ట్రిప్కి కూడా వెళ్ళలేదు, బట్ ఆఫ్టర్ మ్యారేజ్ నాకు ఇక్కడికి రావడానికి ఒక ఛాన్స్ దొరికింది లక్కీలీ। సో ఇక్కడికి వచ్చి ట్రైనింగ్ చేసుకుంటూ దొరికిన టైంలో ఇలా ప్లేసెస్ విజిట్ చేయడానికి వెళ్ళాము। సో ఇట్స్ రియల్లీ గాడ్స్ గ్రేస్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ గాడ్, అండ్ ఐమ్ ఫీలింగ్ సో హ్యాపీ అండ్ ఎగ్జైటెడ్. మేమైతే బీచ్ దగ్గరికి వచ్చేసాం, ఇక్కడికి వచ్చేసరికి పెద్ద పెద్ద వాళ్ళు ఎక్సర్సైజ్ చేస్తున్నారు, ఆల్మోస్ట్ 40 ఇయర్స్ ప్లస్ ఉంటారు వాళ్ళు, వాళ్ళ మార్నింగ్ 4కి లేచి వాళ్ళ హెల్త్ కోసం అలా ఎక్సర్సైజ్ చేస్తుంటే చాలా ఇన్స్పైర్డ్గా అనిపించింది। సో మేము ఇక్కడికి వచ్చేసరికి 5 దాటేసింది కానీ ఇంకా తెల్లవారలేదు, మొత్తం చీకటిగానే ఉంది, చాలా తక్కువ మంది ఉన్నారు ఇప్పుడు చూడడానికి వచ్చిన వాళ్ళు, అందులో మేమున్నాం, ఒక 10 మెంబర్స్ కూడా ఉంటారో ఉండారో హార్డ్లీ, వాళ్ళు కూడా మాలాంటి బాధితులే అనమాట, అంటే ఐ మీన్ మార్నింగ్ సన్ రైజ్ చూడడానికి వచ్చిన వాళ్ళు। మేము బీచెస్ చూశాను కానీ అది కూడా ఆఫ్టర్నూన్ ఈవినింగ్ అలా వెళ్ళాము, ఎప్పుడు సన్ రైజ్ నేను చూడలేదు। సో నేను చాలా ఎక్సైటెడ్గా ఉన్నా అసలు, అంటే ఇంత మార్నింగ్ వచ్చాం కదా సన్ అసలు ఎలా పైకి వస్తుంది అన్నీ చూద్దామని నేను చాలా ఎక్సైటెడ్గా ఉన్నా, కానీ అసలు ఏం జరిగిందంటే ఎండ్ వర్క్ చూసేయండి కే మేమైతే దగ్గరికి వచ్చేసాం, ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే వీడియోలో చూడడం కన్నా డైరెక్ట్గా చూస్తే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది। ఆల్మోస్ట్ టైం వచ్చేసి 5:30 అవుతుంది కానీ ఇంకా తెల్లవారట్లేదు, ఎవరో మాకు చెప్పారనమాట మార్నింగ్ 5 to 5:30 లోపల సన్ రైజ్ వస్తుంది అనగానే మేము గబగబా లేచి 4కే లేచి తొందర ఎక్కడ పోతుందో అని త్వరగా లేచి వచ్చేసరికి అసలు ఇంకా సన్ రాను కూడా రాలేదు, సో వెయిట్ చేస్తున్నాం। యాక్చువల్లీ ఇక్కడ ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే ప్లేస్ కానీ ఆ వేవ్స్ సౌండ్స్ సూపర్ అంటే సూపర్, అసలు చాలా బ్యూటిఫుల్గా అనిపించింది నాకు, చాలా ప్లెజెంట్గా ఉంది అక్కడ। ఇలా వీడియోలో చూస్తే మీకు ఏం అర్థం అవ్వట్లేదు కానీ నిజంగా ఎంత ప్లెజెంట్గా ఉందంటే చాలా ప్లెజెంట్గా అనిపించింది। మీకు ప్రశాంతత కావాలంటే ఎప్పుడైనా మీకు వీలైనప్పుడు ఖచ్చితంగా బీచెస్ని విజిట్ చేయండి, అక్కడ ఎర్లీ మార్నింగ్ వెళ్ళండి, ఎంత మీకు కావాల్సినంత ప్రశాంతత దొరుకుతుంది, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది। ఇప్పుడిప్పుడే కొంచెం తెల్లవారుతుంది కానీ సన్ మాత్రం ఇంకా రావట్లేదు, చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నాను నేనైతే। సో చూద్దాం సన్ ఎప్పుడు వస్తుందో, నేను ఎప్పుడు వీడియోస్ తీసుకుంటానో ఎప్పుడు ఫొటోస్ దిగుతానో చూద్దాం। యాక్చువల్లీ ఈ బీచ్ రియల్ నేమ్ వచ్చేసి ఎడ్వర్డ్స్ ఇలియట్స్ బీచ్ అంటారు, కాకపోతే అందరూ కామన్గా పిలుచుకునేది మాత్రం బేసెంట్ నగర్ బీచ్ అని। చెన్నైలో ఉన్న అన్ని బీచెస్ కంటే ఇది క్లీనెస్ట్ బీచ్ అంట। సో అన్ని బీచెస్లో ఎలా ఉంటుందంటే చాలా రష్ ఉంటారు అండ్ కొంచెం చెత్త చెత్త ఉంటుంది అన్నమాట, కానీ ఇది చాలా క్లీన్గా చాలా ప్లెజెంట్గా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఇక్కడ వ్యూ।
ఇక్కడ కొంచెం దూరంలో ఒక పడవ మీద ఇద్దరు వ్యక్తులు ఉన్నారు కదా, అది చూస్తుంటే ఎలా అనిపించింది అంటే నాకు ఒక చెట్టు కొమ్మ మీద రెండు కాకులు ఇలా నిల్చొని చూస్తున్నట్టు అనిపించింది. అంత బ్యూటిఫుల్గా ఉంది అక్కడ వ్యూ. కొన్ని సీనరీస్లో ఉంటాయి కదా అలా అనిపించింది నాకైతే. సీనరీస్ అనగానే నాకు గుర్తొచ్చింది అప్పట్లో ఎవరిదైనా బర్త్డే అయితే బిస్కెట్ ప్యాకెట్స్ ఇవ్వడము, లేదంటే 10-20 రూపీస్కి సీనరీస్ వచ్చేవి కదా చిన్న చిన్నవి, అవి ఇచ్చేవాళ్ళం కదా. అది గుర్తొచ్చింది నాకు ఈ సీనరీస్ చూస్తుంటే. ఇక్కడైతే ఒక గ్యాంగ్ ఉంది, చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. నేను సన్ రావట్లేదని కాసేపు వాళ్ళని చూసుకుంటూ నేను ఎంజాయ్ చేస్తున్నా. సో ఇక్కడ బీచ్తో పాటు కాకులు కూడా చాలా ఫేమస్ అన్నమాట, ఎందుకంటే ఇక్కడ హండ్రెడ్స్ ఆఫ్ క్రోస్ ఉన్నాయి. సో సన్ రైజ్ వచ్చిన తర్వాత కొన్ని క్లిప్పింగ్స్ తీసుకొని నేను ఆ కాకుల దగ్గరికి వెళ్ళిపోతాను, చూసేయండి. కాకుల దగ్గరికి వెళ్ళిన తర్వాత అసలు మామూలు ఫన్ కాలేదు. సో డోంట్ స్కిప్ ద వీడియో. సన్ కోసం చూస్తున్నాము, ఇంకా సన్ అయితే రావట్లేదు, టైం అయితే అయిపోతుంది, 7 దాటింది. అప్పటికి 7 దాటింది అంటే సన్ రావాలి, కానీ ఇంకా రావట్లేదు. అయినా కూడా పేషెన్సీతో ఉండి చూస్తున్నాం. మూన్ ఉంది కానీ ఇంకా సన్ అయితే రావట్లేదు. అప్పుడు ఎప్పుడో 4 గంటలకి లేచి సన్ రైజ్ కోసం వచ్చి ఇక్కడ కూర్చొని అన్నీ చూస్తున్నాం, కానీ సన్ మాత్రం రావట్లేదు. సన్ వస్తాడన్న గ్యారంటీ లేదు, జస్ట్ అలా లైటింగ్ వస్తుంది కానీ సన్ అయితే రావట్లేదు. అయినా కూడా వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది అనే నమ్మకంతో అక్కడ కూర్చొని ఆ వ్యూ అంతా ఎంజాయ్ చేస్తున్నాం. ఫ్రెండ్స్తో వెళ్తే అలా ఎంజాయ్ చేస్తారు, కానీ హస్బెండ్తో వెళ్తే ఇలా ఉంటుందన్నమాట, ఇలా ఇసుక మీద కూర్చొని అలా చూసుకుంటూ ఉండాలి. ఆయన అయితే నన్ను కొంచెం కూడా ఆ వాటర్ లోపలికి వెళ్ళనివ్వలేదు. ఇలా ఫ్రెండ్స్తో వెళ్తే అయితే మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. ఆయన ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేయొచ్చు, కాకపోతే వాళ్ళు అంత కేర్ చెయ్యరు. ఐ మీన్ అంటే ఎంజాయ్ మోడ్లో ఉంటారు కాబట్టి వాళ్ళు ఏమవుతుంది అక్కడ, అలలు ఎలా వస్తున్నాయి అవన్నీ చూడకుండా ఎంజాయ్ మోడ్లో ఉంటారు కాబట్టి అక్కడ కేరింగ్ అనేది ఉండదు. కానీ హస్బెండ్కి మాత్రం అలా ఉండదు కదా, ఏమవుతుందన్న భయం ఉంటుంది. సో ఆ భయం, ఆ భయం ఎందుకు ఉంటుందంటే మన మీద ప్రేమ ఉంటుంది కాబట్టి ఆ భయంతో ఏమవుతుందో అని మనల్ని బాగా కేర్ చేసి ఆ లోపలికి పంపించకుండా ఎంజాయ్ చేయనీయకుండా దూరం నుండి ఎంజాయ్ చేసుకొని ఇస్తారన్నమాట. చివరికి అర్థమైంది ఏంటంటే ఆ రోజు క్లౌడీ డే, సన్ రాదన్నమాట. సో ఇంకా చేసేది ఏముంది, ఆ వాటర్లో కాసేపు ఆడుకొని వెళ్ళడమే. నాకేమో ఫొటోస్ వీడియోస్ అన్న చాలా పిచ్చి అనమాట, కానీ మా ఆయన మాత్రం డెడ్లీ ఆపోజిట్. మా ఇద్దరికి ఈ వర్షన్లో మాత్రం నేనేదో బలవంతంగా ఫొటోస్ వీడియో తీస్తారా అంటే దిగుతున్నాడు.
అండ్ నెక్స్ట్ నేను ఇక్కడ నాని అని నేమ్ రాస్తున్నా. అలలు వచ్చి తూడ్చేస్తాయి అనుకున్నా, కానీ కొంచెం తూడ్చేసాయి, మొత్తం పోలేదు. నాకు ఈ మధ్య కాలంలో అర్థమైంది ఏంటంటే, జీవితంలో అనుకున్నవి ఏవి జరగవు. కొన్ని జరుగుతాయి, కానీ దానికి చాలా టైం పడుతుంది. సో ఇక్కడ మనం చాలా పేషెన్స్తో ఉండాలి. జస్ట్ టైం మ్యాటర్స్ అంతే. ఇది జరగాలనుకున్న టైంలో అది ఖచ్చితంగా జరిగిపోతుంది. కానీ కొన్నిసార్లు మనం చాలా ఈగర్గా వెయిట్ చేస్తుంటాం కొన్ని పర్టికులర్ విషయాలలో, కానీ అప్పుడు అసలు జరగదు. మన టైం వచ్చినప్పుడు మాత్రం జరగకుండా ఆగదు. ఎప్పుడైనా మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి, నేనైనా ఇంకెవరైనా కూడా, ఏంటంటే ఏదైనా కూడా, ఒక వస్తువు అయినా, ఇంకేదైనా, లేకపోతే ఒకరి దగ్గర నుండి వచ్చే ప్రేమైనా, ఇంకేదైనా కూడా, ఏది కూడా ఎక్స్పెక్ట్ చేయొద్దు. బికాజ్ సమ్టైమ్స్ మనం ఆ ఎక్స్పెక్టేషన్స్ని రీచ్ అవ్వలేం. సో మనం చాలా బాధపడిపోతూ ఉంటాం. సో హియర్ ఏంటి, ఎక్స్పెక్టేషన్స్ రియల్లీ హర్ట్ కదా. సో ఏది ఎక్స్పెక్ట్ చేయకుండా జస్ట్ మూవ్ ఆన్ అయిపోవాలి. సో ఎప్పుడు ఏది జరగాలనుకుంటే జరిగిపోతుంది అంతే. ఉన్నంతసేపు కూడా నాకు నేను కొన్ని రియలైజ్ అయ్యాను. ఏంటంటే, ఎవ్వరు శాశ్వతం కాదు, మనకి మనమే శాశ్వతం. ఒంటరిగానే పోరాటం చేయాలి, కానీ ఎవరో ఏదో తెచ్చి పెడతారు, ఎవరో నాకు ప్రేమ చూపిస్తారు జీవితాంతం, ఎవరో నాకు ఇది చేస్తారు అది చేస్తారని మాత్రం అస్సలు ఎక్స్పెక్ట్ చేయొద్దు. మనకి మనమే శాశ్వతం. ఎవ్వరు మనకి రారండి, ఎవ్వరు మనకి ఏం చెయ్యరు. వీళ్ళు మనకి లైఫ్ లాంగ్ ఉంటారు, వీళ్ళు నాతో ఉంటారు అని మనం ఎవరినైతే అనుకుంటామో వాళ్ళే దూరం అయిపోతారు. ఇది మాత్రం 100% షూర్. ఇంకోటి, మనకి ఏదైనా లైఫ్లో నెగిటివ్గా జరిగినా, ఎవరైనా దూరమైనా, లేకపోతే మనం అనుకుంది జరగకపోయినా, లేకపోతే మనకి ఏదైనా లాస్ వచ్చినా, ఏది జరిగినా కూడా అస్సలు బాధపడద్దు. ఎందుకంటే ఒక్కరు కూడా 1 రూపాయి పెట్టరు. పెట్టినా కూడా రేపే అడుగుతారు నిన్ను మళ్ళీ పరాయి వాళ్ళలాగా. ఎవ్వరు మన ఓన్ అని ఎవ్వరు ఫీల్ కారండి. మనకి మనమే, మనమే సంపాదించుకోవాలి, మనమే పోరాటం చేయాలి, మనమే అన్నీ చేయాలి అంతే. మనకి మనమే అన్నీ చూసుకోవాలి. ఎవరో ఏదో తెచ్చి పెడతారు, వీళ్ళు నాకు అది చేస్తారు ఇది చేస్తారు, అవన్నీ ఫేక్ అండి. సో చివరికి ఏమైందంటే, ఇంత ఎక్స్పెక్టేషన్స్తో వచ్చిన మాకు సన్ కూడా మోసం చేసింది, రాలేదు. ఇంకా మిగిలింది ఏముంది, కాగులతో ఆడుకోవడమే. వీడియోస్ తీసుకుంటారు కదా, నేను అలా తీసుకుందామని ట్రై చేశాను, కానీ నేను దగ్గరికి వెళ్తుంటే అవి ఎగిరిపోతున్నాయి, ఒక్కడు కూడా రాలేదు. సరే తరలే, పిక్చర్ల గురించి వింటమే కానీ లైవ్ లో ఇదే చూడటం. నేను ఫొటోస్ దిగడానికి, వీడియోస్ తీసుకోవడానికి చాలా ట్రై చేశాను, కానీ అస్సలు కుదరలేదు. చాలా ఫన్ అయింది, చూసేయండి. నేను ఇలా అనుకున్నా అంటే, నేను ఇలా ఉరికొస్తుంటే అవి ఎగిరిపోవాలనుకున్నా, కానీ నేను రాకముందే అవి ఎగిరిపోతున్నాయి.
ఇదే యాక్టింగ్ చూసాను. ఇదే ముందే ఎగిరిపోతుంది. ఒక్క మంచి షార్ట్ తీసుకుందామంటే ఒక్కటి కూడా రాలేదు. చాలా ఫన్నీగా అయిపోయింది. 1 అవర్ చాలా నవ్వుకున్నాం మేమిద్దరం కూడా. సో చివరికి అర్థమైంది ఇదంతా వర్కౌట్ అయ్యేలాగా లేదని. అయినా కూడా కాసేపు అలా ఆడుకున్నా, ఆడుకొని ఇంకా బయటకు వచ్చేసాం. ఇక్కడ రాగానే ఒక బాదం చెట్టు కనిపించింది. ఇది చూడగానే నాకు చైల్డ్హుడ్ మెమోరీస్ గుర్తొచ్చాయి. ఏంటంటే మా ఇంటి పక్కన ఒక బాదం చెట్టు ఉండేది. ఆ చెట్టు కాయలు ఇటు వాళ్ళ కాంపౌండ్ వాళ్ళ నుండి బయటపడేవన్నమాట. బయటపడితే మేము ఆ కాయల్ని కొట్టుకొని ఆ లోపల ఉన్న బాదం పలుకుల్ని తినేవాళ్ళం అన్నమాట, మా కజిన్స్ మేము. సో అది చూడగానే నాకు అలా గుర్తొచ్చాయి అన్నీ. మీకు కూడా ఇలాంటి మెమోరీస్ ఏమైనా ఉంటే కామెంట్ చేయండి. ఇక్కడ బీచ్తో పాటు కాకులు కూడా ఫేమస్ అని చెప్పాను కదా, సో అందుకే అది కట్టారు. యాక్చువల్లీ ఇక్కడ కాకులు అంతగా ఎందుకుంటాయో నాకు కూడా తెలీదు. మొత్తానికి అయితే కాకులతో ఆడుకున్నా కానీ నేను చెప్పిన మాట మాత్రం అస్సలు వినలేదు. అండ్ మేము అనుకున్నట్టు సన్ రైజ్ కూడా రాలేదు. ఫైనల్లీ ఎంజాయ్ అయితే చేసాం అండ్ రిటర్న్ వెళ్ళిపోతున్నాం. నా ఛానల్ కనుక ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి. ఇంకా ముందు ముందు చాలా వ్లాగ్స్ రాబోతున్నాయి. అండ్ స్టే ట్యూన్డ్. బై బై.